తూర్పు గోదావరి జిల్లా మండపేట పట్టణంలో కరోనా తీవ్రత పెరుగుతుండడం వల్ల ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రముఖ వైద్యులు మాజీ ఎమ్మెల్యే బిక్కన కృష్ణార్జున చౌదరి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన నాలవారి వీధిలో గల సుబ్బరాయుడు మెమోరియల్ హాస్పిటల్ నందు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ వాసులందరూ ధైర్యంగా ఉంటూ ప్రభుత్వ సూచనలు పాటించాలని అన్నారు. సామాజిక దూరం, మాస్కు తప్పనిసరి అని చెప్పారు. మంచి పోషకాహారాలు తీసుకుంటూ మాంసాహారానికి దూరంగా ఉండాలన్నారు. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, కరోనా రాకుండా కట్టడికి ప్రభుత్వం ఏవైతే నిబంధనలు పెట్టిందో ఆ నిబంధన పాటించండి. కనీసం 2 గజాల దూరంలో ఉండి మాస్క్, అతని వ్యక్తి మాస్క్ ఉండాలి, మీరు మాస్క్ ఉండి మీరు మాట్లాడుకుంటే భౌతిక దూరం పాటిస్తే కరోనా రాకుండా కట్టడి చేసుకోవచ్చు. ఆల్రెడీ కరోనా వచ్చిన బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ ఇంట్లో వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ సెపరేట్ బాత్రూమ్, సెపరేట్ బెడ్రూమ్ ఉండాలి. ఆ ఉన్నప్పుడే మిగతా వాళ్ళకి రాకుండా అవకాశం ఉంటుంది. ఒకసారి ఆ రోగి ఎవరికైనా కరోనా వస్తే కుటుంబంలో తప్పనిసరిగా మిగతా వాళ్ళు కూడా కరోనా టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కరోనా వచ్చిన మాత్రం భయపడద్దు, అన్ని కేసులు కూడా ప్రాణాపాయం ఉండదు. ఎవరైతే పౌష్టికాహారం తీసుకుంటారో, ఎవరైతే ధైర్యంగా ఉంటారో వాళ్ళందరూ కూడా తొందరగా కోలుకునే కార్యక్రమాలు ఉన్నాయి. కరోనా వచ్చేసింది, మనం అంతా ఏమైపోతామన్న భయం చెందకుండా ధైర్యంగా ఉండండి. కాకపోతే ప్రభుత్వ నిబంధనలు పాటించండి.